జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలం తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ఎన్నిక చంద్రువీర చౌదరి ఆధ్వర్యంలో రాయుడు భాస్కర్రావు అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంటరీ సభ్యులు గంటి హరీష్ మాధురు హాజరయ్యారు. గంటి హరీష్ మాధురు చేతుల మీదుగా నూతనంగా ఎన్నిక కాబడిన కార్యవర్గ సభ్యులకు పూర్వమాలలు వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో గంటి హరీష్ మాధురు మాట్లాడుతూ కాజలూరు మండలం నూతన కార్యవర్గ కమిటీ అధ్యక్షుడు సల్లాది సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. చింతపల్లి వీరభద్రరావు గారికి అలాగే పేరు పేరున స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, డిప్యూటీస్ ఎన్నికల్లో కానివ్వండి, మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి నాయకులు మనకు ఎవరో ఒకరు వస్తారు, ఎలాగో వస్తారు, ఇంతవరకు మన వంతుగా ప్రతి కార్యకర్త భయపడకుండా మనకు ఏదన్నా కార్యక్రమం ఉన్నా మనకు ఏదన్నా కష్టనష్టాలు ఉన్నా మనకు పిలిస్తే పలిగేటువంటి వ్యక్తి మన హరీష్ మాధురి గారు. కార్యక్రమం పిలిచినా చక్కగా సమాధానం చెప్తారు, చక్కగా ఫోన్ రిసీవ్ చేసుకుంటారు, రాలేకపోతే రాలేకపోతున్నానని చెప్తారు, వస్తే వస్తున్నానని చెప్తారు. కాబట్టి ఈ రోజున నూతన కమిటీకి కాజలూరు ప్రాంతంలో నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదికపైన ఉన్న పెద్దలందరూ ప్రతి ఒక్కరి పేరు తీసుకుంటే ఇంకా సమయం లేటవుతుందని చెప్తే అందరినీ పేరు తప్పకి నమస్కారం అని తెలియజేసుకుంటూ ఈరోజు మన ముఖ్య కారణం ఏదైనా నూతన కమిటీ ఈరోజు ఎన్నికబడిన అధ్యక్షుడు సల్లాడి సాయిబాబు గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి వెంకయ్య అప్పన్న గారికి, ఉపాధ్యక్షుడు దారిల నాగబాబు గారికి, అలాగే మిగతా కమిటీ మెంబర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఈరోజు చేసిన ప్రమాణ స్వీకారం ఒక బాధ్యత. మీ అందరికీ మేము ఒక్కటే చెప్తాముకుంటాం, ఏంటంటే రేపన్నాడు మీరు ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి మన కార్యకర్తలు అందరికీ అండగా ఉండి వాళ్ళ సమస్యల గురించి మీరు ముందొచ్చి పోరాడి వారి ఇబ్బందులన్నీ మీరు తెలుసుకుని ముందుకు తీసుకెళ్తారని మీ అందరినీ మేము కోరుకుంటాం. చాలా బాగా చేశారని కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.